సందర్శనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి 55వ వార్డులో మరియు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు ఆదివారం ఉత్తర నియోజకవర్గంలో పర్యటించారు. 55వ వార్డులో గాంధీనగర్ వార్డులో సందర్శించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా విశాఖపట్నంలో ఉన్న మురికివాడలో నివసిస్తున్న ప్రజలకు మంచినీరు సౌకర్యం, మురుగునీరు, కాలువల నిర్మాణం, రోడ్స్, ఎలక్ట్రిసిటీ తదితర మౌలిక సదుపాయాలు, అలాగే దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మురికివాడలో పర్యటించడం జరుగుతుందన్నారు. ఇంచుమించుగా ఒక ఎకరం పై చిలుకు భూమిలో 53 రజకుల కుటుంబాలు గతంలో రైల్వే క్వార్టర్స్లో ఉన్నటువంటి రైల్వే ఎంప్లాయీస్ అందరికీ కూడా సేవ చేస్తూ గత 60-70 సంవత్సరాలుగా ఈ యొక్క కాలనీలో ఇది ఒక మురికివాడగా తయారైంది. ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఇది రైల్వేస్కి సంబంధించినటువంటి భూమి. ఈ భూమిని రైల్వేస్తో మాట్లాడి నేనే స్వయంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారితో మాట్లాడి ఈ యొక్క ల్యాండ్ని, ఒక ఎకరా పై చిలుకున్నటువంటి భూమిని కలెక్టరేట్ కానీ రెవెన్యూ అధికారులకు కానీ జీవీఎంసీ అధికారులకు కానీ రైల్వే నుంచి ఈ భూమిని సరెండర్ చేసి ఈ భూమిలో ఈ ఎకరం పై చిలుకున్నటువంటి భూమిలో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి 53 కుటుంబాలకి ఎంతైతే తామాషా ప్రకారం ఎంతైతే ఎన్ని గజాలు వస్తుందో అన్ని గజాలకి పట్టాలు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తామని నేను భావిస్తాను. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ముందండి, మీ అందరికి మీ ముందుకి ఈ సమస్యను తీసుకొచ్చిన మీ మా విజయసాయి మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. మీకు ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతగా ఆ బ్రిడ్జికి ఆ ఫ్లైఓవర్ కానుకొని ఆ రోడ్డుని ఒక సర్వీస్ రోడ్ లాగా తీసుకెళ్ళి అక్కడ కలిపేద్దాం. అది ఇంకా ప్రభుత్వానికి ఖర్చు తక్కువ, దీనికి వాటికి పట్టాలు ఇవ్వడం. మూడు సమస్యలను ప్రధానంగా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒకటి, బాత్రూమ్స్ లేవు, లెట్రిన్స్ లేవు. లెట్రిన్ కట్టేదానికి స్థలం ఎక్కడైనా ఉండాలి. మీరు మీకు పట్టాలు ఒక్కసారి పట్టాలు ఇచ్చి పక్కా ఇల్లు వచ్చిన తర్వాత కార్పొరేషన్ వాళ్ళే మీకు ఇవ్వడం జరుగుతుంది. రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది, మీకు కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ ఉందనుకుంటున్నాను, కరెంట్ ఉంది కాబట్టి అన్ని సమస్యలు పరిష్కారం అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం చేయాల్సింది మీకు బాత్రూమ్లు లెటర్లు కట్టివ్వడం, ఆ వెనక పక్క రోడ్ వేయించడం. దీన్ని రైల్వే మినిస్టర్ గారితోనూ మన కలెక్టర్ గారితోనూ మాట్లాడి మీకు పట్టాలి.